వచ్చేసింది మన ట్రైన్ డబుల్ డెక్కర్ ట్రైన్ సో సారీ గైస్ ఇస్ రియల్ ట్రైన్ లో రవి సో ఓన్లీ ఇట్ ఇస్ నీట్ అండ్ క్లీన్ చాలా బాగుంది చూడండి ఇజ్రాయెల్ పల్లెటూరు వైపు ఎంత ఎడార్ని అలా పచ్చగా చేసేసారు అక్కడ చూసిన గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ట్రాక్టర్స్ కానీ ఎలా వ్యవసాయం చేస్తారు చూడండి अंदर की हलो नीन मल्ली मी रवि ब्यूटिफुल डे इन टेल अवीव चाला 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 ना मिडल ईस्ट लो ना फेवरेट सिटी अनी లవ్ ఇంకా పెరిగిపోయింది కానీ ఇవాళ కౌచ్ సర్ఫింగ్ గురించి చాలా అపోహలు ఉన్నాయి కదా ఆ కౌచ్ సర్ఫింగ్ గురించి అపోహలు తీర్చడానికి చాలా మంది నన్ను అడిగారు కౌచ్ సర్ఫింగ్ ఏం అనుకుంటావ్ అన్న కొంతమంది నెగటివ్ అంటున్నారు పాజిటివ్ అంటున్నారని అందుకని నేను కౌచ్ సర్ఫింగ్ లో ఇక్కడి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఒక ఆయన నాకు టచ్ లోకి వచ్చాడు కౌచ్ సర్ఫింగ్ తో ప్రాబ్లం ఏంటంటే నా ఇష్యూ ఏంటంటే చాలా మందికి మెసేజ్ పంపించాలి వాళ్ళ రెస్పాన్స్ కోసం అలా ఎదురు చూసి ఉండాలి ఓకే ఎయిట్ వైపు లైట్ ఉందో చూస్తున్నా सो चाला वेपु चाला सेपु अला एदुरु चूस्तू उंडाली वाळ्ळ रेस्पॉन्स इस्तारा लेदा अनी नादेमो लास्ट मिनिट ट्रिप कदा इप्पुडु नाकु टाइम उंडदु अन्नमाट वेंट वेंटने टक 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 वेल्लिपोतुंटा सो अंदुकनी नाकेमो होटल बुक चेयडं ईजी अनिपिस्तदि कानी ई कौच सर्फिंग एक्सपीरियंस नेनु इंतकु मुंदु कौच सर्फिंग अल्जीरियालो वाडानु गिनी अने देशंलो वाडानु सेनेगल देशंलो वाडानु आफ्घानिस्तान देशंलो वाडानु नालुगु गुर्तुराट्ले మొత్తం ఈ నాలుగు దేశాల్లో నేను కౌచ్ సర్ఫింగ్ అయితే ఆఫ్ఘనిస్తాన్ లో మీకు తెలుసు నాలుగు రోజులు ఉన్న బెస్ట్ కౌచ్ సర్ఫింగ్ ఎక్స్‌పీరియన్స్ నన్ను పైస అడగలేదు అల్జీరియాలో అయితే ఆళ్ళు నాకు డబ్బులు ఇచ్చారు ఇంకా గిఫ్ట్ లు కొనిసి ఇచ్చారు పైస అడగలేదు నేనే గ్రాటిట్యూడ్ తోని ఏమీ తీసురామని చెప్పలేదు నేనే గ్రాటిట్యూడ్ తోని వాళ్ళకి నేను ఏదో గిఫ్ట్ కొనిసి ఇచ్చాను ఆఫ్ఘనిస్తాన్ లో ఆయన అయితే కనీసం దానిమలు చాలా ఎక్స్‌పెన్సివ్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నాయి సో ఆయన ఫ్యామిలీ దగ్గరికి వెళ్తుంటే నేను ఒక 100 దానిమలు కొనిసి ఇస్తే ఆయన తీసుకోలే తీసుకెళ్ళంట తీసుకోన వద్దు వద్దు అన్నాడు ఆఖరి నేను కొనేసంరా బాబు ఏం చేయాలి అంటే ఇక్కడే మనం తినేద్దామని నేను కొని తినేసి మిగతావి చారిటీకి ఇచ్చేసాం అన్నమాట అది గైస్ కౌచ్ సర్ఫింగ్ సో ఇవాళ 60 కిలోమీటర్ దూరంలో కాయం దొరికాడు నాకు సో ఆ కౌచ్ సర్ఫింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే షేర్ చేసుకోవడానికి నేను ఇప్పుడు ట్రైన్ లో ఆడికి వెళ్తున్నా వెళ్ళినప్పుడు ట్రైన్ వ్లాగ్ చేస్తాను అదే కాకుండా ఆయన నాకు కిబ్బుత్స్ తీసుకెళ్తా అన్నాడు అంటే ఇప్పుడు నేను ఒక ఇజ్రాయెలీ విలేజ్ కి వెళ్తున్నా ఇజ్రాయెలీ విలేజ్ లో జీవనాధారం ఎలా ఉంటది కౌచ్ సర్ఫింగ్ ఎక్స్‌పీరియన్స్ తో మీకు చూపిస్తా ఓకేనా లెట్స్ గో మళ్ళీ ఇక్కడికి వచ్చాను క్విక్ గా కొన్ని వెజ్జెస్ తీసుకుందామని ఎగ్ ప్లాంట్ మీకు తెలుసు కదా నాకు ఇష్టం ఎగ్ ప్లాంట్ నేను ప్రిపేర్ తీసుకున్నా ఇది కూల్ ప్లేస్ చిన్న పిజ్జా ఆర్డర్ తీసుకున్నా బ్రేక్ఫాస్ట్ లా తినడానికి అది తినేసి వెళ్ళిపోదాం అన్నమాట అది ఇండియా యా ఐ నో ముంబై ముంబై యు లైక్ ఇండియా ఐ లైక్ ముంబై ఇండియా ఆల్ ఆర్ యు ఫలస్తీనియన్ ఆర్ ఇజ్రాయెలి యు లైక్ హావ్ యు డు యు వాచ్ బాలీవుడ్ యా ఓకే ఫెంటాస్టిక్ థాంక్యూ అల్ హింద్ థాంక్స్ బై బై ఒక పప్పు ఒక కొంచెం పప్పు సూప్ అంటే పప్పు తీసుకున్నా సూప్ లా తాగడానికి మార్నింగ్ లా ఇది $5 అంటే ఎంత 375 రూపాయలు ఈ మాత్రంకి కానీ ఎందుకో తాగాలనిపించింది అది విషయం సూపర్ టేస్టీగా ఉంది సూప్ ఏం లేదు పప్పు దానిలోని జింజర్ అవన్నీ కలిపించాను స్పైసీ చేశాను ఒక హాట్ పప్పు తాగుతున్నట్టు చాలా చాలా బాగుంది సో ట్రైన్ స్టేషన్ కి లేట్ అయిపోతున్నా ఊబర్ బుక్ చేసి ట్రైన్ స్టేషన్ కి వెళ్ళాలి 9:52 ట్రైన్ ఉంది హదేరా స్టేషన్ అంటే హైఫా నార్త్ ఆఫ్ ఇజ్రాయెల్ కి వెళ్తున్నాం మనం ఓన్లీ కౌచ్ సర్ఫింగ్ ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ఈ ట్రిప్ వేస్తున్నా అది విషయం సరే కోవిడ్ కారణంగా సో ఊబర్ అయితే తీసుకున్నా ఈజీ అని జనాలు ఏం చెప్పారంటే బస్సు తీసుకొని వెళ్ళమని అంత ఎనర్జీ లేదు టైం లేదు క్యాబ్ లో చాలా ఎక్స్‌పెన్సివ్ మీకు చెప్పాను కదా కానీ కన్వీనియన్స్ అప్పుడప్పుడు తప్పదు సో బడ్జెట్ ట్రిప్ లో కొన్నిసార్లు ఇవి చేయాల్సి వస్తుంది ఇంత బ్యూటిఫుల్ ఉంది ఊరు చూడండి ఎంత బాగుందో ఇక్కడ బ్యూటిఫుల్ డే మళ్ళీ యుఎస్ వెళ్ళిపోతే చలి పాపం పెద్ద ఆయన తాబేల కన్నా స్లోగా మెల్లగా వెళ్తున్నాడు నేనేమో అనుకుంటానండి క్యాండీ ఇచ్చాడు ఇచ్చాడు ఇప్పుడే తిట్టుకున్నా ఆయన్ని మరి క్యాండీ ఇచ్చాడు కదా అని మరి తిట్టు మానేసాడు ఇది టెల్ అవీవ్ నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈ రెండు బిల్డింగ్స్ చూసినట్టు నాకు గుర్తు చూడండి సో బస్సులో తెగ వాడతారు అందరూ క్యాబ్స్ చాలా ఎక్స్పెన్సివ్ బస్సులు కూడా ఎక్స్పెన్సివే కానీ ట్యాక్సీలు కన్నా తక్కువ కాబట్టి చూడండి ఈ బస్సులు ఎక్కడ పడితే అక్కడ స్టాప్లో నేను అదనమాట ఇంకా ఈయన నెత్తనాడుకుని వెళ్తున్నాడు ట్రైన్ దొరుకుతుందా మిస్ అవుతుందా నాకే తెలియదు చూద్దాం సో చూడండి
ఇక్కడ నుంచి వ్యూ తలవి వ్యూ సూపర్ గా ఉంది. సో ఇప్పుడు మనం ట్రైన్ మిస్ అయిపోకుండా పరిగెత్తాలేమో. బస్ ప్లాట్ఫామ్స్, ట్రైన్ స్టేషన్ అన్ని, సో బస్ ప్లాట్ఫామ్స్ కూడా ఇక్కడే. సో ట్రైన్ స్టేషన్ పక్కనే బస్ స్టేషన్స్ కూడా ఉంటాయన్నమాట. చాలా కన్వీనియంట్. ఇలా ఉండాలబ్బా ఏదైనా దేశం, ప్లాన్డ్గా సీమ్లెస్గా. సో వెళ్ళిపోదాం లోపలికి. ఇదిగోండి లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు ట్రైన్ స్టేషన్లోకి. సో ఇది ట్రైన్ స్టేషన్. ఎక్కడికి వెళ్ళాలన్నా అబ్బా ఈ ట్రైన్లో వెళ్ళడానికి ఒక గంట క్వశ్చన్ అడిగింది, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు అని. నేను సెక్యూరిటీ మాట. సో ట్రైన్ టికెట్ తీసుకుందాం అదేరాకి. ఇక్కడ తీసుకుందాం. సో రౌండ్ ట్రిప్ ట్రైన్ టికెట్ 40 shekels రౌండ్ ట్రిప్ తీసుకున్నా. వెనక్కి కూడా రావాలి కదా అందుకని. సో ట్రైన్ టికెట్ రౌండ్ ట్రిప్ 40 shekels. 40 shekels అంటే $14. చూడండి ఎక్కడ చూసినా చిన్న చిన్న ఓళ్ళు మాట. 20 ఏళ్ళు ఉంటాయి ఆయనకి, 21. ఓ మెషిన్ గన్ పట్టుకొని ఉన్నాడు. సో అడుగడుక్కి అలానే. సో చిన్న కంట్రీ కాబట్టి అడ్వాంటేజ్ అంటే అలా అనుకోవచ్చులే. చిన్న కంట్రీ కూడా బాలీని చాలా ఉన్నాయి. ఆహా ఎంత బ్యూటిఫుల్ ఉంది. 1 2 6 స్కాన్ చేద్దాం. ఈ బార్ కోడ్ టికెట్ లెక్క కూడా బార్ కోడ్ ఇక్కడ చూసారా. ఐ లవ్ టెల్ అవీవ్. ఐ లవ్ టీఎల్వి. బాగుంది కదా ఐ లవ్ టెల్ అవీవ్. సూపర్ మంది జ్యూస్ అంత రిలీజియస్గా ఫాలో అవ్వకపోయినా చూసారా. ఆ కిప్ప మాత్రం వదలరు. అమ్మ ట్రైన్ వచ్చిందా? ట్రైన్ టు వచ్చేసిందిరా నాయన. ఓకే వెళ్తున్నాం. ఏం చూడండి కాల్ మధ్య చూసారా పెద్దగాను. నేను ఆడుకుంటూ పాడుకుంటూ రికార్డ్ చేసుకుంటూ వస్తే ట్రైన్ మిస్ అయిపోయాను. కరెక్ట్గా ప్లాట్ఫామ్ మీద ఉంది, 1 మినిట్లో మిస్ అయిపోయాను. ఇంకో 10 నిమిషాలు ఇంకో ట్రైన్ ఉంది, ఇంకో 15 నిమిషాల్లో. సో ఆల్ గుడ్. సో ట్రైన్ స్టేషన్ సూపర్ ఉంది. ఏదో ట్రైన్స్ అదొక మజా. ఎంత బస్సులో తిరిగినా ట్రైన్లో తిరిగితే ఆ హ్యాపీనెస్ వేరు. సో ఇది ఇజ్రాయెల్లో ట్రైన్ స్టేషన్. ఒక ట్రైన్ ఉంది చూడండి అక్కడ. నేను సెంట్రల్ స్టేషన్కి వచ్చాను కావాలని. ఇది చూడండి సోల్జర్స్. ఇజ్రాయెల్లో అందరు సిటిజన్స్కి, యాక్చువల్లీ మోస్ట్ సిటిజన్స్కి కంపల్సరీ ఆర్మీలోని 2 నుంచి 3 ఏళ్ళు పనిచేయాలి, మగ అయినా ఆడైనా. సో ఇజ్రాయెల్ ఏమో ఒకటే దేశం ప్రపంచంలో ఎక్కడ ఆడవాళ్ళకు కూడా మిలిటరీ కంపల్సరీ అని. ఓన్లీ ఎక్సెప్షన్స్ ఏంటంటే అరబ్స్కి. సో ఈ ట్రైన్ అయితే లెబనాన్ బార్డర్. అరే ఇజ్రాయెల్ పెద్ద దేశం కాదు, చాలా చిన్నది. సో లెబనాన్ బార్డర్ నారియా అని ఉంది ఊరు, ఆ నారియా ఊరికి వెళ్తుంది. ఇది బాగుంది. ఈ ట్రైన్ అయితే సూపర్ ఉంది. టైం ఉంటే నారియా అన్ని వెళ్ళేవాడిని కానీ టైం లేదు, నెక్స్ట్ టైం పక్క. వచ్చేసింది మన ట్రైన్ డబుల్ డెక్కర్ ట్రైన్. సో కౌచ్ సర్ఫింగ్లోని మీకు ట్రైన్ స్టేషన్ కూడా ట్రైన్స్ కూడా చూపించేస్తున్నా. రెండు టాపిక్లు ఒక బ్లాగ్లో. సో 2 ఫ్లోర్ ట్రైన్స్లోని ఇది ర్యాంప్ ఉంది సైకిల్స్ కానీ అవి తీసుకెళ్లాలంటే. ఈ తర్వాత హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వీల్ చైర్ ఉంటే వీల్చైర్ కూడా కన్వీనియంట్గా వెళ్ళిపోవడానికి. ప్లాట్ఫామ్ లెవెల్ కన్నా కొంచెం కిందకి. ఇది లోవర్ క్యాబిన్, ఇది పై క్యాబిన్ అన్నమాట. అంటే అప్పర్ బర్త్కి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఇక్కడ లగేజెస్ అవి పెట్టుకోవడానికి ర్యాక్ ఉంది పెద్దది. సో ర్యాక్ ఉంది. కాకుండా ఇక్కడ మీకు కావాలంటే వాల్యుబుల్స్ ఉంటే ఇలా లాక్ చేసుకోవచ్చు అన్నమాట ట్రైన్లోని. సో ఇది ట్రైన్ లోపల కదా. ఇది ట్రైన్లోని 2 2 సీట్స్ సీటింగ్ అరేంజ్మెంట్ చూసారా. సో సూపర్, చాలా క్లీన్, నీట్ అండ్ క్లీన్. 4 సీట్లు రూము ఇక్కడ మనం తినడానికి. మధ్యలోని ట్రే టేబుల్ అండ్ ఎక్కువ వస్తే వేసుకోవడానికి ఇది. అది గైస్ ఇజ్రాయెల్. ఇంత ప్రోగ్రెస్ నిజంగా. ఏం చూడండి అప్పుడే పక్కన ఇంకో సోల్జర్ పెద్ద గన్ ఉంది, అటిల్ చూపిస్తాను మీకు. సో అది గైస్ ఇజ్రాయెల్ ట్రైన్లో రావి. సో చూడండి ఇంత నీట్ అండ్ క్లీన్, చాలా బాగుంది చూసారు కదా. ఈ పక్కన పెద్ద సోల్జర్ ఉన్నాడు,
వెదర్ అయితే భలే ఉంది చూడండి. స్కై ఎంత బ్యూటిఫుల్ ఉందో. విండోస్ కూడా క్లీన్ ఉన్నాయి చూడండి. చిన్న వాడు 15 16 ఏళ్ళు ఉంటాయి, 16 కాదు 18 ఉంటాయి. ఎంత పెద్ద కనపట్టుకున్నాడు పడుకున్నాడు సోల్జర్. నా ఫ్రెండ్ని కలవలేకపోయాను, ఆయన ఉండే ఏరియా ఇది హర్స్లియా, మరి సబర్బ్స్ ఆఫ్ తెల్ అవీవ్ అన్నమాట. చూడండి చూడండి ఇజ్రాయెల్ పల్లెటూరు వైపు ఎంత ఎడార్ని అలా పచ్చగా చేసేసారో. అక్కడ చూసిన గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ట్రాక్టర్స్ కానీ ఎలా వ్యవసాయం చేస్తారు చూడండి. అంతా మోడర్న్ టెక్నాలజీ, మోడర్న్ ట్రాక్టర్స్, అంతా ఆవులు తో దున్నడం అని చూడలేదు చూడండి ఫార్మర్స్. పూర్తిగా వ్యవసాయం అంతా చూడలేకపోయినా అట్లీస్ట్ కాస్త ట్రైన్ నుంచి అయినా ఐడియా వచ్చింది. అంత పచ్చ పైర్లు, పచ్చ బీడ్లు, అసలు సూపర్ ఉంది. ఇలా ఉండాలి ఒక దేశం, చిన్న స్టేట్ అయినా దేశం అయినా ఏదైనా ఇంత ఎఫెక్ట్గా అయితే ఇండియా కూడా అలా ప్రోగ్రెస్ వెరీ సూన్ అవుతుందని ఆశిద్దాం. ఇంట్లో అనుకున్న ఆకలి సార్ తిందామని ఆకలి వేసింది, చల్లగా అయిపోయింది కానీ పర్లేదు. ఇది ఒకటి తిన్నాం, ఆలివ్స్, టొమాటో, మిరపకాయలు, మిరపకాయలు వేయించాను అలా తిన్నాం. ఈజ్ బెటియహోషువా అని ఒక చిన్న ఊరు. కార్లు నేను ఉన్నాయా స్టేషన్లో ఎంత నీట్గా ఉందో. ట్రాష్ క్యాన్లు అని నేను ఎక్కువసేపు ఉంటే బాగుంది రైడ్. టైం లేదు లేకపోతే నార్యా వరకు వెళ్ళి వచ్చేసేవాడిని. నెక్స్ట్ టైం ప్రామిస్. ల్యాండ్ ఎక్కువ ఉండదు కాబట్టి ప్రతి సిటీ కూడా చూడండి. పైకే వెళ్ళాలి, ఇంకా అడ్డుగా వెళ్ళాలి, పెరగడానికి కావద్దు కదా. ఇది ఒక చిన్న ఊరు, ఇది పెద్ద సిటీ కూడా కాదు చూడండి. పచ్చగా ఇవంతా ఫార్మ్స్, బిల్డింగ్స్. అసలు ఇజ్రాయెల్ అంటే చాలా ఇష్టం నాకు, అందులో ఇంకా ఇష్టమైపోతుంది ప్రతి ట్రిప్లోని. ఏదైనా సరే పురోగతి చెందుతుంటే ఏ దేశమైనా మనకు నచ్చుతుంది. వెనక్కి వెళ్తున్న దేశాలు ఎవరికి నచ్చవు కదా. అంతా ఆర్థోడాక్స్ రిలీజియస్ అయినా కూడా అంతే లిబరల్, అంతే సోషల్గా చాలా ఫార్వర్డ్. ఇది నేతానియా ఊరు, నేతానియా. ఫిఫ్టీ 5 ఇయర్స్కి వచ్చేసరికి ఒక 20 ఇయర్స్ ప్రోగ్రెస్ ఉంటుంది ఇజ్రాయెల్లో, అది గొప్పతనం. మళ్ళీ ఆర్మీ వచ్చేసాం మన స్టేషన్, వచ్చేసాం హాదేరా వెస్ట్. సో ఇక్కడ మా ఆయన కౌచ్ సర్ఫింగ్ అని వచ్చి మనం పిక్ చేసుకుంటా ఉన్నాడు. ట్రైన్ బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఇక్కడ తెచ్చినందుకు, థ్యాంక్ యూ ట్రైన్ బాయ్. సో ట్రైన్ స్టేషన్ వచ్చేసాను, హోస్ట్ కోసం ఎదురు చూస్తున్నా. ఇది ఫాస్ట్ ట్రైన్ అన్నమాట. ప్లాస్టిక్. సో ఇది ఎగ్జిట్ చూడండి, ఎంత స్ట్రిక్ట్లీ కంట్రోల్డ్. నేను బయటికి వెళ్దాం. అయినా ఇలా ఆయన పిక్ చేసుకున్నాను అనమాట. సో ఇలా ఫైనలీ ఆఫ్టర్ ఆల్ ద టాక్స్ ఆన్ ద ఫోన్, నైస్ స్పీకింగ్, నైస్ మీటింగ్ యూ ఇన్ పర్సన్. Likewise, nice meeting you, Ravi. Yeah. So how far is the kibbutz from here? Kibbutz is about, we're in Hadera. The kibbutz is about 15 minutes drive to the east. Okay. We're going all the way to the border of Israel and with the... West Bank. With the West Bank. Oh, and wow. The kibbutz actually is right on the border. Okay, fantastic. So we'll have a chance to see it. Okay. And this area is what's called the waistline of Israel, because it's very thin. Very thin. So yeah. how broad is Israel here? It's about I would say up to 20 kilometers. So ఇక్కడ ఏం చెప్తున్నానంటే వేస్ట్ లైన్ అంటే నడు, ఇజ్రాయెల్ నడు ఇక్కడ. ఎందుకంటే ఇజ్రాయెల్ కొంచెం వైడ్ గా ఉంది, సన్నగా అయిపోయి మీదకి మళ్ళీ వైడ్గా అవుతుంది. సో ఇట్స్ ఓన్లీ 20 కిలోమీటర్స్, అంటే సీ, మెడిటరేనియన్ సీ నుంచి పలస్తీన్ వెస్ట్ బ్యాంక్ బార్డర్కి ఓన్లీ 20 కిలోమీటర్స్ విడ్త్, అర్థం చేసుకోండి. అంటే వెడల్పు ఓన్లీ 20 కిలోమీటర్లు, అంత చిన్నది ఇజ్రాయెల్. ద వేస్ట్ లైన్, ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్, ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ బికాజ్ యు లివ్ హియర్ ఆఫ్ కోర్స్. నో, ఐ లవ్ ఆల్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇట్స్ బ్యూటిఫుల్. ఇజ్రాయెల్ ఇస్, యా, ఇట్స్ అమేజింగ్. అండ్ దెన్ ద ప్రోగ్రెస్ ఇట్ మేడ్, ఎవ్రీ 5 ఇయర్స్ ఐ కమ్, ఐ యామ్ సో ఇంప్రెస్డ్. లైక్
a desert modified into such a beautiful country. Amazing. Yeah. And the kibbutz, the borders were so, people. సో ఇజ్రాయెల్ ఫార్మ్ అవ్వకముందు ఈ చిన్న చిన్న కిబూత్స్ కిబూత్స్ అంటే చిన్న చిన్న పల్లెలు ఆ కిబూత్స్ మీద మీకు సెపరేట్ వ్లాగ్ చేస్తాను ఈజ్ కిబూత్స్ సేఫ్ టు కాల్ ద కంట్రీ సైడ్ ద విలేజ్ మోస్ట్ ఆఫ్ ద కిబూత్స్ ఆర్ ద కంట్రీ సైడ్ సో కిబూత్స్మ్ అనేది ఒక యూనిక్ కాన్సెప్ట్ ఆ యూనిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఇజ్రాయెల్లోని మీకు అది వేరే వ్లాగ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఇజ్రాయెల్ పల్లెటూరుకి సో అద్భుతమైన ఎక్స్పీరియన్స్ సో నేనైతే చాలా చాలా సంతోషంగా ఉన్నాను ఎంతో ట్రై చేశాను కిబూత్స్కి వెళ్ళాలని ఇప్పుడు ఇవాళ కిబూత్స్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి అయిపోతుంది ఈ కిబూత్స్ మీద ఒక వ్లాగ్ చేస్తాను మన పల్లెలు ఇండియాలో పల్లెలు ఎలా ఉండాలి కిబూత్స్లో హౌ ఎగ్జాక్ట్లీ వి నీడ్ టు రీవిజిట్ రివిజన్ చేస్తే ఎంత బాగా అవుతుంది అని అన్న దానికి ఒక ఉదాహరణ సో ఈ కిబూత్స్ గురించి మీకు డీటెయిల్గా చేస్తాను అది సో ఇది అరబ్ విలేజ్ కదా ఆబ్వియస్లీ ముస్లిమ్స్ కాబట్టి చూడండి మాస్క్ పెద్ద మాస్క్ చూడండి పళ్ళ కొట్లు ఇది అరబ్ విలేజ్ కానీ ఇజ్రాయేలీ అరబ్ విలేజ్ వీళ్ళందరూ ఇజ్రాయెల్లో సిటిజన్స్ అన్నమాట సో ఇప్పుడు మనం వెళ్తున్నాం పాలస్తీనా గోడ సో ఇలాగా గోడ ఎలక్ట్రిక్ ఫెన్స్ మీద సో ఈ ఫెన్స్ అటువైపు పాలస్తీన్ ఇటువైపు సో ఇఫ్ యూ ఇఫ్ సంబడి వాంట్స్ టు గో టు పాలస్తీన్ ఇస్ దేర్ లైక్ రో దే కెన్ క్రాస్ ఓవర్ ఫ్రమ్ హియర్ దేర్ ఇస్ అ ప్లేస్ టు క్రాస్ ఓకే సమ్ పీపుల్ దట్ హావ్ దే ఆర్ అలౌడ్ ఓకే ఐ సీ సో ఇది గైస్ చూసారు కదా ఇదంతా అరబ్ అరబిక్లో ఉంది సో ఇది మనకి పాలస్తీనాకి ఇజ్రాయెల్కి మధ్యన ఉన్న గోడ సో అక్కడ చూడండి వెస్ట్ బ్యాంక్లోని అది పాలస్తీనాలో మసీద్ అక్కడ మన ఇక్కడేమో ఇది ఈస్ట్ విలేజ్ అంటాం మనం ఇదంతా ట్రాష్ కార్నర్ సో ఇది గైస్ నైస్ సో వీళ్ళు ఇజ్రాయేలీ అరబ్స్ పాలస్తీనియన్ అరబ్స్ కాదు ఇజ్రాయెల్లో ఉంటున్నారు అరబ్స్ సో ఇండియా గుడ్ India, yeah. Ask them, they like India or they don't like India? אתם אוהבים את הודו? אוהבים, הנה, אני מראה לכם עכשיו. You know Bollywood? Amitabh Bachchan? Amitabh Bachchan. Yeah? Amjad Khan. Amjad Khan. כן. You know Shahrukh Khan? Shahrukh Khan. Shahrukh Khan. Yeah? Shahrukh Khan. So, ఇది గైస్, so, కొంచెం అటు పక్క వెళ్తే, అది పాలస్తీనియన్ అటువైపు ఇది ఇజ్రాయేలీ అరబ్స్ శుక్రన్ హబీబీ సో ఇది ఒక విలేజ్ మార్కెట్ పాలస్తీనియన్ విలేజ్లో చూడండి అన్ని రకాల ప్రొడ్యూస్ అన్ని దొరుకుతాయి ఫ్రూట్స్ ఏ కావాలంటే దొరుకుతాయి అవకాడోస్ హలో సో అది చూడండి ఫాస్ట్ చేస్తున్నాడు సో ఇజ్రాయేలీ అరబ్ విలేజ్ అది తేడా పాలస్తీనియన్ విలేజ్ కాదు ఇజ్రాయేలీ అరబ్ జీళ్ళు వాళ్ళు చాలా హ్యాపీ ఇజ్రాయెల్తోని ఎందుకంటే రైట్స్ అవన్నీ ఉంటాయి వాళ్ళు ఎలక్షన్స్లో ఓట్ చేస్తారు అన్నీ కాబట్టి సో వీళ్ళ తమ్ముడు ఇండియాలో ఉంటారంట ఇండియాలో ఆయనకి ఏ ఊరు పేరు కూడా తెలియదు సో అది విషయం చూడండి ఇజ్రాయేలీ అరబ్ విలేజ్ అంత బ్యూటిఫుల్ ఉంది మొత్తం అంత డీసెంట్ స్ట్రక్చర్డ్ ఉన్న కొంచెం ల్యాండ్లోని ఎంత బాగా ఉంటున్నారు లవ్లీ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఫినామినా చూపిస్తాను మీకు ఓకే నేను కెమెరా తిప్పేసి మీకు చూపిస్తాను సో ఇది మనం ఇప్పుడు వెళ్ళబోతున్న కిబూత్స్ కిబూత్స్ అంటే ఏంటి కిబూత్స్ గురించి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది అరబ్ టౌన్ ఇజ్రాయేలీ అరబ్ టౌన్ ఆ వెనకాల చూడండి ఆ ఫెన్సింగ్ అది పాలస్తీనా టెరిటరీ సో ఆ మాస్క్ మినిట్లు కనిపిస్తాయి కదా మీకు అది పాలస్తీన్ మధ్యలో ఫెన్స్ బోర్డర్ ఇది ఇజ్రాయేల్ చూడండి ఎంత దగ్గరగా ఉంటారు అందరు ట్రయాంగిల్ చూడండి ఇప్పుడు మనం వెళ్తుంది ఈ కిబూత్స్లోకి కిబూత్స్ గురించి మాట్లాడతా ఇది ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పెరిమెంట్ ఇండియాకి చాలా పనికి వస్తుంది ఇజ్రాయెల్లో కిబూత్స్ గురించి లోపలికి వెళ్ళాక మాట్లాడతాం కిబూత్స్ అంటే ఏంటి ఇజ్రాయెల్లో పల్లె జీవనం ఎందుకు ప్రపంచంలోనే అన్నిటికన్నా ఉత్తమమైన పల్లె జీవనం రేపు వీడియోలో మీకు చేసి చూపిస్తాను అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే రవి తెలుగు ట్రావెలర్కి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మిమ్మల్ని కలుస్తాం